ప్రజల నమ్మకాన్ని వైసీపీ కాపాడుకోలేకపోయిందన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి. ప్రతి నియోజకవర్గంలో కూటమి పార్టీల అభ్యర్థుల గెలుపుతో ఏపీలో ట్రిపుల్ ఇంజన్ సర్కారు రావాలని పేర్కొన్నారు. రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా దగ్గుబాటి పురంధరేశ్వరి నామినేషన్ దాఖలు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి వికే సింగ్, సోము వీర్రాజు, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు పాల్గొన్నారు. తాను ఏ ప్రాంతం నుండి రాజమండ్రి వచ్చాననేది ప్రశ్న కాదని, ఎంత నిబద్ధతతో పనిచేశానో చూడాలని పురంధరేశ్వరి విజ్ఞప్తి చేశారు. అయితే 5 సంవత్సరాలు కూడా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి మనం రాష్ట్రం చూసాం. ఆర్థిక పరిస్థితి కుప్పగూలిపోయింది, అప్పుల మీద అప్పులు తీసుకొస్తున్నారు. పోని అప్పు తెచ్చి ఏదైనా ఆస్తి నిర్మాణం జరుగుతున్నదా అంటే లేదు. చివరికి ప్రభుత్వోద్యోగులకు కూడా సరి అయినటువంటి సమయంలో జీతాలు ఇచ్చుకోలేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూసాం. అదేవిధంగా ఏ రంగం వారికి కూడా ఇవాళ న్యాయం జరగనటువంటి నేపథ్యం, ఏ రంగానికి న్యాయం చేయలేదు కాబట్టి అరాచకంగా వారి మీద ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారి మీద అరాచకంగా ఒత్తిడి పెట్టి వారిని ఇబ్బందులకి లోను చేస్తున్నటువంటి సందర్భంలోనే మైనింగ్ ఉందనుకోండి, మైనింగ్ ఏమంటున్నారు, వారికి వాటా అన్న ఇవ్వాలి లేకపోతే తక్కువ ధరకి క్వారీలు వారికి ఇచ్చేసేయాలి. ఇండస్ట్రీలు పరిశ్రమల యొక్క పరిస్థితి కూడా అదే. కనుక ఇవాళ రాష్ట్ర పరిస్థితి కనుక చూసినట్లయితే పెట్టుబడులు వెనక్కి తీసేసుకుంటున్నారు, పరిశ్రమలు బయటికి తీసుకువెళ్ళిపోవటం సాధ్యం కాదు కాబట్టి పంట బిగువన ఇవాళ పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయి. కానీ కొత్త పరిశ్రమ ఏది కూడా మన రాష్ట్రానికి రాలేదు, కొత్త పెట్టుబడి రాలేదు. ఇవాళ ఈ యొక్క పరిశ్రమలు రానటువంటి సందర్భంలో మన బిడ్డలకు కూడా ఇవాళ ఉపాధి అవకాశాలు సరి అయినటువంటి స్థాయిలో దొరకనటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా మహిళలకి న్యాయం అని చెప్పి అన్నారు, నా అక్క నా చెల్లి అని చెప్పి ముఖ్యమంత్రి గారు తను ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా ప్రారంభిస్తారు. కానీ మహిళలకి సైతం ఇవాళ సరి అయినటువంటి స్థాయిలో న్యాయం చేసేటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదు. NCRB రిపోర్ట్, నేషనల్